ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రధాని నరేంద్ర మోడీ ఒక కోలుకోలేని షాక్ ఇచ్చారా అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఇది కూడా ఏ విషయంలోనూ అంటే మొదట్ నుంచి ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం చేసిన నిర్వాకానికి సంబంధించి मुख्यमंत्री జగన్ మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే విద్యుత్ రంగానికి సంబంధించి అలాగే పిపిఏలకు సంబంధించి అయితే దాని మీదే ఆ పిపిఏలకు సంబంధించి ఇప్పుడు కేంద్రం కూడా ఆ నిర్ణయానికి సంబంధించి మరొక కీలకమైన నిర్ణయం తీసుకోవడం అంటే ఒక రకంగా జగన్ గారు చేసిన అభ్యర్థన ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి అసలు రాష్ట్రాలకు సంబంధం లేకుండా పిపిఏల విషయంలో పూర్తిగా కేంద్రం అధీనంలోకి పిపిఏ వ్యవహారాలు వెళ్లిపోతున్నాయా అనేట్టుగా ఇప్పుడు ఆ నిర్ణయం ఉంది అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే మొదటి నుంచి ఎప్పుడైతే జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో మొదటి నుంచి ఆయన చెబుతున్న మాట గత ప్రభుత్వ హయాంలో చాలా అడ్డగోలుగా జరిగింది విద్యుత్ కొనుగోలు విషయంలో, విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాల విషయంలో చాలా అడ్డగోలుగా ఖరారయ్యాయి ఆ ఒప్పందాలు అనేది మొదటి నుంచి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం తెలుగుదేశం పార్టీ నేతలు జోబులు నింపుకోవడానికి మాత్రమే అధిక ధరలకు విద్యుత్ను కొనుగోలు చేశారు అని చెప్పి మొదటి నుంచి వైసీపీ ఆరోపిస్తుంది. ఆ విషయాన్ని కేంద్రం దగ్గర కూడా ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పిపిఏలను సమీక్షిస్తాము అని చెప్పి కూడా జగన్ గారు చెప్పడం జరిగింది. జగన్ గారు నోటి నుంచి వచ్చిన ఈ మాటలు ఇటు టీడీపీతో పాటు అటు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారును కూడా బాగానే ఇబ్బంది పెట్టాయి అనేది ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి కారణం ఏంటి అంటే అసలు విషయం ఏంటి అంటే ఈ పిపిఏల అంశాన్ని, ఈ పిపిఏల అంశం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మోడీ పక్కన పెట్టలేదు అనేది అర్థమవుతుంది. జగన్ చేసిన ప్రకటన అసలు తనకు వినిపించినట్లుగానే మోడీ వ్యవహరించారా అనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే మొత్తం పిపిఏలపై పెత్తనాలు, ఇప్పుడున్న పెత్తనాన్ని కంప్లీట్గా రాష్ట్రాలకు లేని విధంగా పిపిఏల మీద ఇంకా ఏ రాష్ట్రానికి కూడా పెత్తనం ఉండదన్నమాట. లేని విధంగా ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే మార్చి 18, 1910 ఏర్పాటు చేసిన భారతీయ విద్యుత్ యాక్ట్ ఏదైతే ఉందో, విద్యుత్ చట్టం 1910 యాక్ట్ నెంబర్ 9 అన్నమాట. ఈ చట్టం ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు బయటికి తీశారు. ఈ చట్టంతో రూపాంతరం చెందిన 2003 విద్యుత్ చట్టంలోని నిబంధనలను మార్చేందుకు ఇప్పుడు రంగం సిద్ధమైంది. అందులో భాగంగానే ఒక గట్టి చట్టాన్ని, అంటే ఈ చట్టాన్ని మారుస్తూ కొత్త చట్టాన్ని కొంచెం గట్టిగా తీసుకురాబోతున్నారు. మే 8 వరకు ఈ చట్టానికి సంబంధించి అభ్యంతరాలు, సలహాలు చెప్పడంతో పాటు ఒక నోటిఫికేషన్ కూడా జారీ అయింది. ఈ సవరణ చట్టం మేరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే పిపిఏలకు కట్టుబడి ఉండాల్సిందే. అంటే పిపిఏల అమలును పర్యవేక్షించేందుకు కూడా ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. ఇది గనక అమల్లోకి వస్తే పిపిఏల వ్యవహారం అంతా కంప్లీట్గా కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోయింది అంటే ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం ఉండదు. అయితే ఇక్కడ మరొక విషయం కూడా జరుగుద్ది. ఒకవేళ ఈ చట్టం పూర్తిగా అమల్లోకి వచ్చేస్తే కనుక ఈ అంటే పునరుత్పాదక విద్యుత్, అంటే పవన సౌర విద్యుత్ ఒప్పందాలు ఏవైతే ఉంటాయో ఆ ఒప్పందాల్లో ఎలా ఉందో విద్యుత్ ధర అలాగే కొనాలి అంతే. ఈ అంతే తప్ప దాన్ని మార్పు చేయడం కుదరదు. అలా కొనకపోతే గనక యూనిట్కి, ఒక్క యూనిట్కి ఏకంగా 50 పైసలు చొప్పున ఈ కరెంటు పంపిణీ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో, డిస్కమ్లు అంటాం కదా, అవి జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. యూనిట్కి 50 పైసలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి డిస్కమ్ కూడా ఏ సంవత్సరం లెక్కల్ని ఆ సంవత్సరమే తేల్చేయాలి. భారాన్ని వచ్చే సంవత్సరంలో వినియోగదారులకు వడ్డించడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలుండదు. ఇప్పుడు క్రాస్ సబ్సిడీ, సర్కార్ సబ్సిడీ కలిసి గృహ వినియోగదారులకు కొంత రిలీఫ్ ఇస్తున్నాయి. ప్రభుత్వమే ఈ డిస్కమ్స్కు సబ్సిడీ కూడా చెల్లిస్తుంది. అయితే ఇక మీద ఈ వంట గ్యాస్లో ఇస్తున్నట్లే, ఇప్పుడు మనకి వంట గ్యాస్ బుక్ చేసుకుంటే మనం ధర చెల్లించిన తర్వాత కొద్ది రోజుకి మళ్ళీ సబ్సిడీ వచ్చి అది మన అకౌంట్లో పడుతుంది. అలాగే ఈ వాస్తవ కరెంటు ధర ఏదైతే ఉందో దాన్ని మన దగ్గర వసూలు చేస్తారు. తర్వాత సబ్సిడీ ఇచ్చి మళ్ళీ మనకి మన అకౌంట్లో కూడా జమ చేస్తారన్నమాట. అంటే వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్తును కూడా ఇప్పటికే భారీగా దుర్వినియోగం అవుతుంది. అలాగే సబ్సిడీ లెక్కల్లో గోల్మాలు జరుగుతుంది, ఇలాంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మొత్తం వ్యవసాయ కనెక్షన్లన్నింటికీ కూడా
మీటర్లు ఏర్పాటు చేసేస్తారు ఎక్కడికక్కడ ఆ లెక్కలన్నీ కూడా పక్కాగా రికార్డ్ చేస్తారు పెద్ద పెద్ద ట్రాన్స్మిషన్ లైన్స్ అలాగే సబ్స్టేషన్లు మెయింటెనెన్స్ అన్నీ కూడా కంప్లీట్ గా ప్రైవేట్ సంస్థలకు అప్పగించేస్తారు ప్రాంతాల వారీగా కరెంట్ పంపిణీ చేసే కాంట్రాక్టర్లను ప్రైవేట్ సంస్థలకు పూర్తిగా ఇచ్చేసి ఇచ్చేయాలి అనేది ప్రధానంగా ఈ చట్టంలో జరగబోయే మార్పు మరి ఈ మార్పు వల్ల కరెంటు చట్టం యొక్క రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే విద్యుత్తుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి 1% కూడా వాళ్ళ అధీనంలో ఉండవు కంప్లీట్ గా కేంద్ర పరిధిలోకి వెళ్ళిపోతాయి ఈ పిపిఎల్ మొత్తం అంతా కూడా వాళ్ళు నిర్ణయించిన ధర ప్రకారమే తీసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఎలా జరుగుతుందో కేంద్రం ఎలా కంప్లీట్ గా కేంద్రం అధీనంలో ఉందో విద్యుత్ కూడా అలాగే జరగబోతుంది అనేది ఒక రకంగా మొదటి నుంచి ఈ పిపిఎల్ ఒప్పందం విషయంలో గత ప్రభుత్వాలు జోబులు నింపుకున్నాయి అనే దాని మీద ఒక తీవ్ర కసరత్తు చేసి పోరాటం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేపథ్యంలో కంప్లీట్గా వీళ్ళకి సంబంధం లేకుండా కేంద్రం తీసుకోవడం అనేది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గట్టి షాక్ ఇచ్చారు మోడీ అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।